కాదు ఇప్పుడు నువ్వు ఇవ్వాలనే కదా, నువ్వెందుకు ఎక్స్ట్రా చేస్తాను? నా వల్ల అంటే ఊడ్చుకో అమ్మ ఊడ్చుకో, లేకపోతే రేపు పిల్ల ఆచి కొడుతుంది. అరే నువ్వు బర్త్ సిట్టింగ్ వేసి మేము రామని చెప్పేసి అన్నాం, కావాలంటే నేను క్యాబ్ బుక్ చేస్తా అని చెప్పి నాకు 500 కొట్టినాడు. అస్సలు తగ్గదు. హాయ్ గైస్, ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇప్పుడు టైం ప్రెసెంట్ అయితే చూపిస్తా 9:21 అవుతుంది, అంటే నైట్ 9:21 అవుతుంది. ఈరోజు ఇక్కడ నుంచి ఉప్పల్ నుంచి ఎర్రగడ్డకి వెళ్తున్నాం, ఎందుకంటే మా ఫ్రెండ్ గారి బర్త్డే, వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. వానికి అసలు తెలియదు మేము వస్తాను అని, జస్ట్ వస్తాం అని చెప్పినాం అండ్ తర్వాత మళ్ళీ రానని చెప్దాం అని చెప్పి ఇప్పుడు ఫోన్ చేసి రానని చెప్తా. ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. నాకు తెలిసి అయితే వాడు కుక్క తిట్లు తిడతాడు, అది చూపిస్తాం మీకు. రాము అని చెప్పి అయితే వెళ్తాం సర్ప్రైజ్ చేయాలని అన్నమాట. కేక్ కూడా తీసుకుని, కేక్ కటింగ్ ఉన్నదన్నమాట. సో ఈ బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు నైట్ క్యాబ్ బుక్ చేయాలి, క్యాబ్ బుక్ చేసి క్యాబ్ లో వెళ్తాం. వెయిట్ చేయండి, ఇప్పుడు వాడికి ఫోన్ చేస్తా, వాడు రియాక్ట్ వాడు చూడండి. నిజం చెప్తాను, కుక్క చేస్తాడు. వాడికి వీడియో చేస్తున్నా అంటే డౌట్ రాకుండా అలా ఏదో పడుకొని ఉన్నట్టుగా, ఊరికే చేయను అన్నట్టుగా. వినయ్ కుమార్ అని పేరు. రేపు అత్తంది నాకు 500 కొట్టి, 515 కొట్టినే రేపు దాన్ని అస్సలు తగ్గదు. లేదు మా బుజ్జికి కొంచెం బాగాలేదట, ఇక వస్తా గానీ, అది వస్తా గానీ అంటే రేపు పొద్దున్న. రేపు రేపు ఉంటారా మీరు ఇంటి దగ్గర? రేపు మరి సరిత కూడా అనేది, రేపు పొద్దున వస్తాం, రేపు ఉండు. ఉండు ఏమైతుంది అంబి, నేను అద్దాం అనుకున్నాము, కాకపోతే అది ఒక్కతే ఉంటది కదా. అప్పుడు వాలీబాల్ ఆడబోయిండ్రా నేను, లేనంటే లేనా? మాట వినలేదు. కాదు ఇప్పుడు నువ్వు ఇవ్వాలనే కదా, నువ్వెందుకు ఎక్స్ట్రా చేస్తాను? నా వల్ల అంటే ఈ టైంలో ఎలా ఉంటుంది చెప్పు మరి. ఇంకెవరున్నారు నీతో ఇప్పుడు? ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు పక్క చూసి వెళ్తారా? మాట్లాడినావు కదరా, ఇంకెవరు బ్యాగ్ తిప్పరా? కొత్త దిప్పు, అయితో దాచుకున్నాడు చూడు. ఎలా అన్నాడు పక్కకి వెళ్ళు అని? వచ్చేటోళ్ళం కానీ అయ్యా కట్ చేసి మాట్లాడేదైనా. ఇప్పుడు వాడికి 500 కొట్టకపోతే డౌట్ వస్తుందేమో. అంటే వాడు ఏంటంటే మేము రామని చెప్పేసి అన్నాం, కావాలంటే నేను క్యాబ్ బుక్ చేస్తా అని చెప్పి నాకు 500 కొట్టినాడు. ఇప్పుడు ఆ 500 కొట్టకపోతే డౌట్ వస్తుంది, నేను అత్తాను అనుకుంటాడు. 500 కొడతా తర్వాత క్యాబ్ అయితే బుక్ అయిపోయింది. ఇగో ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గరికి, యా ఇప్పుడు క్యాబ్ కిందికి వెళ్ళేసి వెళ్తాం. వానికి తెలియదు, వెళ్తూ వెళ్తూ వాడు పడుకుంటాడు కావచ్చు. వెళ్తూ వెళ్తూ కేక్, ఇక బర్త్డే కావాల్సినవి చిన్న చిన్నవి కొనుక్కొని వెళ్ళిపోతాం అంతే. క్యాబ్ అయితే వచ్చింది దగ్గరికి, మేము అయితే రోడ్ మీద వెయిట్ చేస్తాను. నేను మా బుజ్జి అంబి ముగ్గురం అయితే వెళ్తున్నాం. క్యాబ్ వచ్చింది. అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము, కేక్ కోసం అయితే చూస్తున్నాం కానీ ఎక్కడ కనిపించలేదు మాకు. టైం అయితే 10:30 అవుతుంది, 10:20 అలా అవుతుంది.
చూస్తున్నాం అనమాట బేకరీ కోసం, కేక్ తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు. పక్కన ఒక బేకరీ కనిపించింది, అది కనిపించింది. ఇప్పుడే క్యాబ్ దిగి అయితే ముందుకు వచ్చేసినాం. ఈ ముందే ఫ్రెండ్ గారి ఇల్లు పైకి ఎక్కాలి. ఇప్పుడు ఫ్రెండ్ గారి ఇంటికి వచ్చినాం. వాళ్ళు ఒకటి కొత్త ఫోన్ మాట్లాడుతున్నారు. టైం 10:11 అవుతుంది. ఫోన్ మాట్లాడదామా, డోర్ కొట్టి లేపాలి. ఇప్పుడు కేక్ తీసుకున్నాం, మధ్యదారిలో కావాల్సినవన్నీ తీసుకున్నాం. లోపల ఉన్నాం, డోర్ కొట్టి కాదు కానీ ఎవరు లేరన్నావు కదరా, వారు ఇప్పుడే వచ్చింది. సెట్టింగ్ వేసి కనివ్వండిరా, కనివ్వండి కనివ్వండి. ఇగో ఈ బర్రెడే బర్త్డే బాయ్, ఎవరు లేరు అన్నాడు కానీ సిట్టింగ్ చేసిండు. ఇదే అది అది ఇంట్లో చేసిన బకెట్ ఫ్రైడ్ రైస్. బకెట్ ఫ్రైడ్ రైస్ టీకో సార్ గిఫ్ట్. ఏముండదు అల్ల, ఫ్రైడ్ రైస్ నువ్వు ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయకు. ఏం లేదు డల్లా చూసుకో, చూచి ఫ్రైడ్ రైస్. అది చెప్పలే. ఇగో హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్. డ్యామేజ్ అయితే తినడు అయిపోయింది. ఇందాక పక్కకు పడేడు కేక్ పట్టుకోమని పట్టుకొని పోయింది. దిగు 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 నాదా అక్కడ తీసుకున్నాం. ఉప్పల్ దగ్గర ఉప్పల్ దాటినాక ఉప్పల్ దాటినాక నువ్వు అంటి పెట్టుకోవాలి. ఇది అంటి పెట్టుకోవాలంటే అది వేరే తిరగదు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ వినయన్న, హ్యాపీ బర్త్డే టు యూ. ఏ కొట్టరు కొట్టరు గీ రైట్ లేదు. ఆయన ఇద్దరు ఒకేసారి అన్నా వేస్ట్ ఇద్దరు మొత్తం తగిలిందా? ఇక్కడ కూడా వెళ్ళవు. అట్లా నుండి ఏమన్నాయా తినడానికి అని డిఫరెంట్ నీకు ప్రామిస్ మొత్తం
ఇప్పుడు సాంప్రదాయం అరే నువ్వు బతుకుని సాగుతుంది కేక్ కొంచెం ఉన్నదిలే తినడానికి మొత్తం వేస్ట్ అయితే అవ్వాలి సాంప్రదాయని ఇల్లు మూర్తిని ఊడ్చుకో అమ్మా ఊడ్చుకో లేకపోతే రేపు పిల్లాచి కొడుతుంది. నైట్ బర్త్డేకి కేక్ కట్ చేసి తినేసి పచ్చోని మళ్ళీ మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి అయితే మళ్ళీ రిటర్న్ ఉప్పలకి వెళ్ళిపోతున్నాం రూమ్కి. ఇక్కడ క్యాబ్ బుక్ చేసినాం, దానికోసం వెయిట్ చేస్తున్నాం. అయిపోయింది వచ్చిన పని.